గొల్లకుర్మల సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గొల్లకుర్మల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లకుర్మ కులస్థుల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవాలయం కూల్చివేతపై నిరసన తెలిపారు. గొర్రెలు మొక్కులు వేయకుండా అటవీశాఖ అధికారులు కంచెను ఏర్పాటు చేయాలని, చెట్లను మేసిన గొర్రెల కాపర్లకు జరిమానా విధించడం ఆపివేయాలన్నారు. కారణంగా గొర్రెలను దొంగతనానికి పాల్పడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇతర కులస్తుల మాదిరిగానే సంవత్సరాలు నిండిన గొర్రెల కాపర్లకు విధిగా పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం గ్రామ సొసైటీకి 5 ఎకరాల నుండి 25 ఎకరాల వరకు స్థలం కేటాయించాలన్నారు. గొర్రెల షెడ్ నిర్మాణం కోసం కాపర్లకు 10 గుంటల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. గొర్రెలకు మేత కోసం తుమ్మ చెట్ల నరికివేతను ఆపివేయాలని, యాదవ సంఘ భవన నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లకుర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం యాదవ్, వివిధ గ్రామాల సంఘ నాయకులు, యాదవ కులస్తులు, గొర్రెల కాపర్లు పాల్గొన్నారు. చెప్తున్నాము, మధ్యాలక్షణంలో మీకు చిరమగీతం పాడక తప్పదు. ఎందుకంటే మాకు 559 జీవ ప్రకారం ప్రతి ఊరికి 5 ఎకరాల జాగని ఇస్తాను, రిజిస్ట్రేషన్ ఇస్తాను, కుల సంఘాలకు ఇస్తాను. అలాగే 1062 జీవ ప్రకారము మాకు చెట్టు మీద కనబడ్డ యాదవునికి మాకు ఇన్సూరెన్స్ ఎక్స్టేసి ఇస్తానన్నాము. అది మంటలో కలిపినాము. ఈ రకంగా మమ్మల్ని యాదవులను విస్తరిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి చిరమగీతం పాడతామని యాదవ ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు కుర్మ యాదవులు జరుపుకున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి కోసం ఇలా కలెక్టరేట్ గారికి శాంతియుతంగా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఒక 10 డిమాండ్లు మనం గొల్లకుర్మ యాదవ సోదరులందరం కలిసి ఆ డిమాండ్ ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్లు అమలు కానట్టయితే తక్షణమే రానున్న రోజులలో మీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్పక తప్పదు. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, మా గొల్లకుర్మ సోదరులందరికీ సంబంధించిన హిందూ దేవాలయాలు, వీరప్ప దేవాలయాలను కొన్నిటి కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా కుర్మ గొల్ల యాదవులందరూ వారందరికీ తక్షణమే 50 సంవత్సరాలు నిండి వారందరికీ స్వీకృతి ఇవ్వాలి. తక్షణమే మనందరికీ కుర్మ యాదవులందరికీ మనకు ఊరవుతులు ఎక్కడైతే పరంపూర్ ల్యాండ్స్ ఉంటాయో తక్షణమే వారందరికీ పట్టాలు ఇవ్వాలి. నేరుగడలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఏదైతే వీడియో తీసుకొని మా గొల్లకుర్మ యాదవుల పాపాన్ని కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు అది ముందుకు రాదు. ఒకటే మేము ఏం చెప్తున్నాడు, మా గొల్లకుర్మ యాదవ్ అనేటువంటి ఒక నీటి ఒక తేనటి లాంటి తేనె చెప్తుంటూ అలాంటి వ్యక్తులు రేపు రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ గుణపాఠం చెప్పక తప్పదు. ఎవరైతే వీడియో తీసుకొని ప్రభుత్వం మోసం చేస్తుందో కుర్మ యాదవ సోదరు కష్టపడి కట్టినటువంటి సొమ్మును మీరు ప్రభుత్వ ఖజాన్లు వేసుకొని మీరు పరిధానం చేస్తా అంటే రానున్న రోజుల్లో మీ అందరినీ పెద్ద ఎత్తున మీ అందరం దిగి మీ అందరికీ మీ అందరం కలిసి మీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేమందరం హెచ్చరిస్తాం.